ఎవరన్నానని షాక్ అయ్యారా, అది నేను ఉప్పల్ బాలు. కొత్తగా హీరోని వచ్చింది అనుకోకండి. చూడండి ఈరోజు ఇలా రెడీ అయ్యాను. ఏంటి అంటే చాలామంది నన్ను అడుగుతున్నారు, నువ్వు చికెన్ బిర్యానీ చాలా బాగా చేస్తావు, అది మాకు అందరికీ ఓపెన్ చేసి చూపెట్టని అడుగుతున్నారు. కాబట్టి మీ అందరి కోసం ఈరోజు నేను స్పెషల్గా చికెన్ బిర్యానీ చేస్తున్నా. ఇది తిన్నారనుకో నోట్లో పెట్టుకుంటే ఐస్ అయిపోతారు. అసలు ఇది ఎట్లా అంటే, ఎలా చెప్పాలంటే, ఇప్పుడు చాలా మంచి మంచి హోటల్స్ ఉంటాయి కదా, అంతకంటే డబల్ చేయగలుగుతాయి. ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను మొత్తము మీకు ఓపెన్ చేసి మొత్తం చూపిస్తాను. చూడండి నా అందం చూడు బావయ్యో, మెరుపుల తీగ మెరుపుల బ్లౌజు పౌలుల గాజు నా అందం చూడు బావయ్యో. చూసేవాళ్ళే చాలా రోజుల నుంచి, కానీ మీ అందరికి ఒక విషయం చెప్పాను కదా, నేను చికెన్ బిర్యానీ చాలా బాగా చేస్తాను, ఫేమస్. నా చికెన్ బిర్యానీ ఎవరు తిన్నా ఐస్ కావాల్సిందే, బెడ్ ఎక్కవలసిందే, దుంకవలసిందే, అంత టేస్ట్ ఉంటుంది. కసి మీద చేస్తా, ఏది చేసినా నాకు చాలా కసి, ఏది చేయాలన్నా. ఈరోజు చికెన్ బిర్యానీలకు నేను చేసేది పదార్థాలు ఏమేమో నేను ఓపెన్గా చేసి చూపిస్తా, అందరూ క్లారిటీగా చూడండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నాడు ఎప్పుడు ఏమేస్తున్నావో, ఏమేమేస్తున్నావో అర్థం కావట్లేదు అడుగుతున్నారు. కాబట్టి ఓపెన్ చేసి మీకు ఏమేమిస్తుంది దానిలో చూపిస్తా. చూడండి చూడండి చికెన్ బిర్యానీకి ఏమేమి కావాలో పదార్థాలు నేను చూపిస్తాను ఓపెన్గా. చూడండి ఒకటేసారి చెప్తాను, క్లారిటీగా చూడు, మీ ఇంట్లో ట్రై చేయండి. అసలు ట్రై చేసిన తర్వాత మళ్ళీ నాకు మెసేజ్ పెట్టండి, కావాలంటే మీరు ఎవరైనా ఇంటికి పిలవండి, వచ్చి చేస్తాను ఫ్రీగానే, డబ్బులు ఏం తీసుకోను. ఓకేనా? ఏంటి ఈరోజు ఇంకా మా అసిస్టెంట్ రానట్లుంది, మా పనామే వస్తే మంగా. ఎంతసేపు చేసుకుంటారే రూమ్లా, తొందర రాండి. వస్తే మంగా, 5 నిమిషాల పని కోసం అమ్మ 2 గంటలు ఏం చేసుకుంటారు ఇద్దరు. వస్తే మంగా రాండి. వస్తే అమ్మగారు. ఓ అమ్మా, దా ఈ దీనికి ఏం తక్కువ లేదు. అమ్మగారు మీరు బాగుంటారు, మేకప్లు అనుకుంటున్నావు. ఎంతసేపు ఏం చేస్తున్నావు తంట రూమ్లా? అమ్మగారు ఇల్లంతా తుడుస్తున్నాను. అమ్మగారు ఇల్లు తుడుస్తున్నావు, తంట ఏం చేసుకున్నావు? ఇల్లే తుడుస్తున్నాను. అదేంటి పోయింది, గెస్ట్ గారు రమ్మంటే ఓ అది ఇప్పుడు వేసుకొచ్చింది అమ్మా, మామూలు డ్రెస్ కాదు, కోటిలో 100. ఏది ఇదెంత ఇదెంత, ఇవన్నీ బాగున్నాయి మీ అమ్మగారు ఇంట్లో అడుగుతున్నాను. అది ఏమైనా ఎత్తుకపోతుంది, అది 40 రూపాయలకి 50 రూపాయలు డ్రెస్సులు కొంటది. ఆయన నాకు కాస్ట్లీ చీరలు చూసి నక్లీస్ కూడా ఎత్తుకపోగలదు. దాని తొందర తీసుకురాపో, రూమ్ ఏం చేస్తుంది సాలని చెప్పి. ఇంకా వచ్చిందమ్మా, మాకు ఒక ప్రతిభత, గెస్ట్లా రమ్మంటే దీని బిల్డప్ ఎక్కువ ఉంటుంది. ఏం చేయలే, చిచ్చి త్వరగా రమ్మను, నా ఇల్లు నా బెడ్రూమ్ అని సదరద్దు అని చెప్పు. ప్రశాంతి, హాయ్ ప్రశాంతి. అదే నువ్వు లేదు బెడ్రూమ్లా, ప్రశాంత్ వచ్చింది కదా, కూర్చోవాలి. బెడ్రూమ్లా ప్రశాంత్ వచ్చింది, నా నగలు నా చీరలు చూపెట్టు, చాలా మంచిది. దొంగతనాలు అన్నీ చూశాను, అందులో మీ ఆయన ఇంకా బాగున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి. వావ్, ఎంత కొన్నావు ఇది? ఇదా ఇది 5000 బాలు, కోటిలో 100 రూపాయలు కొన్నట్టుంది. ఇది 5000 బాలు, 600 కొత్తగా వచ్చింది. నువ్వు ఇది 5000 అంటే నమ్మను, కోటిలో 100 కూడా 200 ఇక్కడ రా. అన్ని కోసావా? కోస్తున్నా, సోకలేకపోయినా నీకు. అమ్మగారు మిమ్మల్ని చూసి పని వాళ్ళని అలా కొట్టకూడదు బాలు. నువ్వు స్థలాలు ఇవ్వకు, పలుకుద్ది. గెస్ట్ లాగా పిలిచినప్పుడు గెస్ట్ లాగా చూడు. ఏంటి నోటి, నువ్వు గెస్ట్ కదా, గెస్ట్ లాగా కూర్చో. ఈరోజు ఏమంటున్నామే? ఈరోజు చికెన్ మీరే చెప్తే అందంగా ఉంటుంది. ఆ డైలాగ్ మర్చిపోతావా, చికెన్ బిర్యానీ చేస్తున్నా. చికెన్ బిర్యానీ కామెంట్స్ లో చాలా మంది అడుగుతున్నారు, అందుకనే మా అమ్మగారు ఈరోజు చికెన్ బిర్యానీ మీకోసం. చాయ్ పెడదామని తెచ్చాను. దీని చాయ్ దండుగా, ఎందుకులే పాల పాకెట్ దండుగా, దీని చాయ్ పెట్టడం దండుగా. దీని ప్రశాంతి, ఓ సారీ ఉన్నావా లేవనుకో. చూడండి, హలో, అన్ని కోసిపెట్టావా? చేతులు కడుక్కున్నావా? మంచిగా అదేందో మీరు తెచ్చారు కదా, దాని పేరు రావట్లేదు అమ్మగారు నాకు. ఏంటి డెటాల్? కాదమ్మగారు, ఇంకేమంటారు? లైజలా? కాదమ్మగారు, దాంట్లో చీరలకు రాసుకోవాలి, దాన్ని కొట్టుకోరు, రాసుకుంటారు, ఊసుకుంటారు. సరే కానీ ఇప్పుడు చికెన్లకు ఏమేం కావాలి చెప్తా, గిన్నె ఇవ్వు. అసలు ఏం చేస్తున్నావు బాలు? చికెన్ బిర్యానీ చేస్తున్నా ప్రశాంతి. కొంచెం దూరం జరగవా, కొంచెం అది తుమ్ములు పడుతున్నాయి, మళ్ళీ చూసే వాళ్ళకి బాగుండదు. నీకు పడుతున్నాయా? నోట్లకి వెళ్ళి ఫస్ట్ బండి చూసుకో. అమ్మో బాగానే తెల్లగా అడుగుతుంది, నీ నీళ్ళు అప్ప నల్లగా ఉంది అనుకున్నా, పర్వాలేదు. తెల్లగా అడగడం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొత్త గిన్నె, ఇంకా వాడలేరు.
చూడండి క్లారిటీ గా చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ నేను చెప్పాను ఎందుకంటే మీరు చాలా మంది అడుగుతున్నారు కాబట్టి. ఫస్ట్ ఏం చేయాలంటే గిన్నెను నీట్ గా అడిగి పెట్టుకోవాలి. చూడండి గిన్నె చూడు తెల్లగా కడుక్కోవాలి. కడుక్కుని ఏం చేయాలంటే చికెన్ ఇక్కడ ఉందే చూడండి, ఇది చికెన్ కడిగాను అన్నట్లు. ఇది ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి బాగా ఇట్లా గిన్నెలు వేసుకోవాలి. అందరు బాగా చూడండి, చికెన్ మొత్తం కడిగిన తర్వాత ఇట్లా గిన్నెలు వేసుకోవాలి. పీసులు చిన్న కొట్టించుకోవద్దండి, మీడియం కొట్టించుకోవాలి కాబట్టి అవన్నీ తీసుకో. చూడండి మనం గిన్నెకి చికెన్ కడిగి గిన్నెలు వేసుకున్నా. చూడండి చెక్క పువ్వు ఇంకో పువ్వు లవంగలు ఇవేమంటారు అవి విలాచమ్మగారు లాలకులు. ఈ పువ్వులు పువ్వులు నీలాగే కదా, ఇది నీలాగా పనికొచ్చే పువ్వు కాదు, నువ్వు ఆల్రెడీ పనికిరాని పువ్వు అందరు తెలుసు దేశం మొత్తం వరకు. చూడండి పట్ట జీలకర్ర ఇవన్నీ దీంట్లో వేసేసుకోవాలి ఆల్రెడీ ముందే చికెన్ లా. తర్వాత సాజీర సన్న ఉంటుంది చూడండి, చానీర రెండు స్పూన్లు వేసుకోవాలి అన్నట్లు. చక్క చూడాడ నేర్చుకో, రేపు నాడు పోతే ఈ వాళ్ళు నేర్చుకోవాలి కదా. చూడండి జీరా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇది కారం ఉంది కదా అది నీకు పోసి కొట్టాలి. ఇదిగో 5 స్పూన్లు వేసుకోవాలండి కారము, ఎందుకంటే ఇంత కారం మంచి అనిపిస్తే ముక్కకు బాగా పడుతుంది. 5 స్పూన్లు కారం, యా 1 స్పూన్ పసుపు అండి. తర్వాత ఇదిగో గరం మసాలా, ఒక గరం మసాలా. మనం ఏం చేయాలంటే ఇదిగో నేను సన్నుపు వాడనండి, ఊకే దొడ్డుప్పి వాడతా. స్పూన్ 1, 2, 3 వేయద్దు కాబట్టి 3 1/2 వేసుకోవాలి, 4 అన్నట్లు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగో కొంచెం జీలకర్ర పొడి మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. పట్టుకో పెరిగేది అమ్మగారు ఇస్తాను, అమ్మగారు ఫ్రిడ్జ్లో పెట్టండి చల్లగా ఉంటుంది. కొత్తిమీర పుదీనా అన్ని ఏవి అన్ని కట్ చేశాను అమ్మగారు. అంటే అక్కడ మిరపకాయలు టమాటలు అన్ని రెడీ పెట్టుకోవాలి తెలియదా అవి తెచ్చాను అమ్మగారు. చూడండి దీంట్లో ఇదిగో పచ్చిమిరపకాయలు కూడా ఇదిగో వేసుకోవాలి, మళ్ళా వేసుకోలేరు వేసుకోవాలి. ఇది ఎందుకు ఇంత పొడుగా చీడావు? అది పొడుగునే ఉంటుంది కొత్తిమీర పుదీని. నూనె ఇక్కడ చూడండి, నూనె పోసుకోవాలి అన్నట్లు. నూనె బాగా పోసుకోవాలి, దీంట్లో పెట్టుకోవాలి. పెట్టుకుని ఏరలేదా ఏం చేసినా పొద్దున్న మీ గెస్ట్తో మాట్లాడుతూనే సరిపోతుంది, అన్ని అడుగుతుంది ఇదెంత అదెంత ఇది బాగుంది అది బా మీ చీమి నగలు బా అన్ని అడుగుతుంది. అంటలేదు చూడండి ఇప్పుడు పిసుకుతున్నా కొత్తిమీర పుదీన మళ్ళీ వేసుకోవచ్చు అన్నట్లు. నేను ఇట్లా లప్పలప్ప పిసుకాలండి, పట్టుకోవే నీ మీద మన్న వడం ఎలా కలుపు కళ్ళ పడుతుంది నీ కాళ్ళ కళ్ళలో చాలా పడ్డాయి. కలిపితే ఇల్లే కదులుద్ది ఇంకా నీ కాళ్ళ మీద పడదా. చూడవే చూడు నేర్చుకో మన్నవాడ ఎలగొట్టు ఇట్లా విసుకాలే గట్టిగా చూడండి బాగా విసికి తిలా. కొత్తిమీర పుదీనా కూడా పెట్టుకోలే. మా అమ్మగారు పిసికితే ఆ పిస్కిట్లోనే ఒక వెరైటీ ఉంటుంది తెలుసా. నేను ఏది విసికినా జనాలు వస్తూనే ఉంటాను నా హోటల్కి కస్టమర్స్. చూడండి ఇట్లా బాగా బిస్కెట్ ఇది నూనెలా దేవి పెట్టుకోవాలి రెడ్గా. ఇవి దీని లేదు డైరెక్ట్ నూనెలా ఎర్రగా దోయి దేగి సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు దేవుతా చూడండి నిన్న దేవినట్టు. ప్రశాంతి ఒక విషయం ఆడదాం అనుకున్నా చూడండి, పెరిగి ఎప్పుడు ఇట్లా పెరిగి తీసుకున్నాం అక్కడ పక్కనే ఫ్రిడ్జ్ అందులోనే ఉంది పెరిగి తెల్లగా ఉంది. ఇదేనా మేడం? తెల్లగా ఉంటుంది. అయ్యో మీన పడ్డదే, నువ్వు నాశనం అయిపోను నా కొంప. ఓమ్మో అమ్మో అమ్మో నా పట్టు చిన్న మీన పడ్డది అమ్మా పెరుగంత. ఇది మా సార్ తెచ్చింది దుబాయ్ నుంచి. వస్తే నిన్ను చేస్తారా మన చీర మీద పుల్లు పెట్టుకుని మొఖానికి రుద్దుతా కాదే నేను కష్టపడి అమ్మమ్మ 30,000 చీర అమ్మ ఇది ఇప్పుడు మా ఆయనకి ఏం చెప్పాలి తెల్లగా ఏం పడ్డది డ్రెస్ పైన చూడు ఎలా ఉందో. నాన్సెన్సి కోట్ల 100 రూపాయలు డ్రెస్ లేదు ముండము నా మీతులు చెప్తా చిచి ఇదంతా కారిపోయింది. అక్కడ పెట్ట చేయలు కడుక్కోలేదు ముట్టక అది అక్కడ పెట్టవే మంగా కడుకొచ్చుకోపోయి లోపలికి వెళ్ళి సిగ్గు లేదు ఏ లోపల మళ్ళీ మీ ఆయనది అంటుందంటారు కొన్ని మాట. చూడండి మాకు ఇష్టం ఉంటుంది పెరుగు చూడండి మనము
స్పూన్ వేయచ్చు. ఒక నిమిషం ఆగు. ఇదిగో పెరుగు చేతన్ దేశంలో వాటర్ ఉన్నాయి చూడండి. పెరుగుడు బిస్కెట్ పెట్టుకోవాలి. కోతిరి పుదిరి నీయే ముండా, నేను పండ్లు పెట్టుకుంటాండుగా, నేల 15,000 ఇస్తున్నా. అమ్మగారు నన్ను ఇంటి పక్కన 6,000 వస్తాన్నది, కానీ ఏదో ఫోన్లే. ఇక మా ఇద్దరు కలిసి అక్క చెల్లెలు అంటలేరు. ఇదేది కొత్త కొత్తది మీ ఇంటికి అంటున్నారు. కొత్త పని మనిషి నేనైతే అసలు ఫస్ట్ దించూసి అనుకున్నాను. నీ సంతి అనుకున్నా దీన్ని అనుకుంటావు. లేదు నువ్వు అందరు కొంపలు కాసుకుంటూ బతుకుతావు కదా. మరి ఇలాగే కొత్తిమీర పుదీన కడుగు తొందరగా. ఎంతసేపు కస్టమర్స్ వస్తారు, లేట్ అవుతుంది హోటల్కి. నీ దుకాణం ఎందుకు ఊకే తెరుస్తున్నా? సదరొచ్చు కదా. మేము సదరడానికి రాలేగాని చీర బాగుందే. నువ్వు మరీ బాగుందని విసుకకు, ఉండుండి నిన్నే విసుకాలే. చూడండి మనము పెరిగేసి పిసుకున్నాం కాబట్టి నేను వేస్తాలే. అన్ని నాకు వేయడమొచ్చు. పడాలి పెట్టు లోపల. పుదీనేరు చూడండి. కొత్తిమీర ఏం చేయాలంటే ఇదిగో వేసుకోవాలి, వేసి పెట్టుకోవాలి ఇట్లా కొత్తిమీర కొంచెం. గార్నిష్. గార్నిష్ కాదు గూర్నిష్. పెరిగేస్తే మూత పెట్టు. మూత ఇవ్వగా మేడం అంగడి ఇది దీన్ని పెట్టుకుందండి. పుదీనా దీనికి కోతి మందు మొగలు చూడాలని పక్కింటి నుంచి వాడు ఎటు పోతుండు, ఇది ఎటు పోతుండు. మంది కొంపలు చూసుకుంటే కాదు, 5,00,000 ఇచ్చి మొగని పెళ్లి చేసుకున్నప్పుడు మొగం చేత పని చేపి చేయాల్సింది. పోయి పనామికి ఎందుకు ఇస్తున్నావు? మేము అలా పెట్టుకోము. మేము మా వంశంలో అట్లా ఉండదు. నీకైనా మొగడు కాకుండా మొగళ్ళే ఉన్నారు కదా. అమ్మ దేశం మొత్తం తెలుసు నీ భాగవతం. మొన్ననే పెళ్లి అయింది, నీ గురించి అంతా తెలుసు. ఇప్పుడు నా పైన ఏడుస్తారా ఇలాంటి మహాపతి విరతలు? ఇక మనం ఏం చేసినామంటే కొత్తిమీర పుదీనా వేసుకుని ఇది పక్కకు పెట్టుకోవాలి. బియ్యాన్ని బాగా కడిగి ఇంకో గిన్నెలో మంట పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి. మేడం విసుకుతలే, నాకు విసుకడం బాగా తెలుసు. పిసుకవే వచ్చా? నేను పిసుకనమ్మా, నాకు అలవాటు. పిసికి పిసికి ఇట్లా తయారైనావులే. నువ్వు అయినావు అట్లా. ఇంట్లో చదువు కొంచెం బ్యాక్. నిన్ను కదా చదువుతలే, నువ్వు ఇంట్లో పనికి అలసిపోతున్నావు. అమ్మగారు మీకు టచ్అప్ చేస్తాను, నేర్చుకున్నాను బ్యూటీ పార్లర్ కొంచెం వర్క్ నేర్చుకో. చూడండి ఇక మనం ఏం చేయాలంటే ఇదిగో పుదీనా కూడా ఇట్లా చికెన్ వేసి పెట్టుకోవాలన్నట్లు బాగా విసుకాలి. మళ్ళీ ఎందుకంటే దుబాయ్ నుంచి తెచ్చాలి మా హస్బెండ్ కానీ. ఇదిగో చూడండి గట్టి ఇట్లా విసుకాలి అన్నట్లు. పుదీనా ఈ కొత్తిమీర కూడా ఈ ముక్కలు బాగా పడుతుంది అన్నట్టు. ఇట్లా ఇదిగో ఇట్లా చూడండి బాగా ఇట్లా విసికి ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె దేవత నూనె వేసి కర్రగా. అమ్మ నా పట్టు చీర ఖరాబ్ అయిందమ్మా, రేపు నుంచి కొంచెం పాలు చీర కట్టుకుంటా. ఇది వచ్చినప్పుడల్లా గెస్ట్కు నా ఇంటి కొంపకు ఇది తిన్నీకి వస్తుందా? గెస్ట్ లా వస్తుంది మంగా. ఏమో చూడాలి మొన్న నా నాకు లిసిపోయింది ఎత్తుకపోయింది. ఏంటి మేడం? ఏం లేదు ప్రశాంతి, నువ్వు చాలా మంచిది అనవు. అయ్యో అసలు విషయం మర్చిపోయిననే. ఆగు ఒక్క నిమిషం ఆగు. ఇది చూడండి ఇది ఏం చేసిన అంటే ఇదిగో కలిపిన మూత పెట్టి పెట్టు. అంతకంటే నానాలే. యా ఉల్లిపాయలు వేయించుకోవాలండి. ఇక బిర్యానీలో కాబట్టి రెడ్గా వేయించుకోవాలండి ఉల్లిపాయలు. ఆహా ఏమి రుచి, తినరామై మరచి రోజు తిందామడి తాజా కూర. మేడం మీకు విషయం తెలుసా, మా అమ్మగారు చికెన్ వంటలు వండితే ఆకలి లేని వాడు కూడా తిని వెళ్ళిపోతాడు. అంత బాగా ఉంటుంది. రోజు ఎంత మంది కస్టమర్స్ వస్తారు చెప్పు. అవును మస్తు మంది కస్టమర్స్. నైట్ డేనా మా హోటల్కి? డే 1 నుంచి నైట్ 1 వరకు మా హోటల్ నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ పోరు కూడా వస్తారు. ఎవరు పోరుకు? ఎవరు పోరుకా? చూడండి నీవి ఏం చేయాలంటే ఉల్లికడిని వేయించి రెడ్గా సైడ్ పెట్టుకోవాలి. ఏ రేట్ ఎంత? అదే బిర్యానీది. బిర్యానీ రేటా? చీప్ తక్కువనే. ఎంత? 120. నువ్వు అంత తక్కువనా? బిర్యానీ మా బిర్యానీ రేటే 120. మా అమ్మగారు నువ్వు ఏం తీసుకుంటావు అంట కదా, డబ్బులు లేని వాళ్ళకి కూడా ఫ్రీగా. నాది ఏదైనా కాస్ట్లీ నా ఫుడ్ అంతా. ఒక్కొక్క వాళ్ళకి డబ్బులు లేకుండా ఫ్రీగా తినబెడుతుంది. సరే కానీ మంగా మనలో మన మాట లేదు. మీ అమ్మగారికి పక్కింటితో అక్రమ సంబంధం ఉందంట కదా. ఏమంటున్నావే? ఏం లేదు, పక్కింటి వాళ్ళకి కూడా బాగా ఇస్తామంట కదా బిర్యానీ. అందరికి ఎడతానమ్మా మా అపార్ట్మెంట్లో. నాకు అలా ఉండదు, నీలాగా మంది కొంపలకు వచ్చి తిని మంది కొంపలకు వచ్చి వెళ్ళం లేమే. కాదు ఇది అపార్ట్మెంట్ అన్నారు గుడిస. ఓ మా అమ్మగారు ఇది మా గెస్ట్ హౌస్. గెస్ట్ హౌస్ అంటే అప్పుడప్పుడు కాలుస్తా ఎక్కువ మాట్లాడితే. ఉల్లిగడ్డని బాగా రెడ్డిగా ఎర్రగా చేసుకోవాలండి. ఇది ఎంత ఎర్ర ఉంటే బిర్యానీలో అంత టేస్ట్ వస్తుందండి. ఇది బాగా వేయించుకోవాలి. మనం ఏం చేయాలండి ఇప్పుడు?
ఏమైతది ఇట్లా అంటే యు నాన్సెన్స్ టాకింగ్. ఏ అవునా సార్ ఇంగ్లీష్ లో చెప్పవా? ఏ ఇంగ్లీష్ లో చెప్పవా? ఆయిల్ దీన్ని ఏమంటారు? నూనె. ఇంగ్లీష్ లో చెప్పు. ఆయిల్ అంటారు. ఏమంటారు మొత్తం అది ఇంగ్లీష్ లో? ఐ డోంట్ నో ఇంగ్లీష్, ఓన్లీ తెలుగే. నీకు ఇంగ్లీష్ చూడండి, ఇది బాగా నూనె రెడ్ నూనె రెడ్డి అండి. ఉల్లిగడ్డ మొత్తం రెడ్ కావాలి. సాలే కడిగింది. నీ జుట్టుకి ఏం పెడతావు బాలు? ఇంత బాగా పెరిగింది. నా జుట్టుకి మా మేడం గారు కొడతారు. మర్చిపోయాను కదండి, ఇదిగో ఇది ముట్టించుకుని మనం ఏంటంటే చికెన్ కొంచెం ఉడకబెట్టాలన్నట్లు. రైస్ ఆల్రెడీ నేను చూడండి బియ్యాన్ని నానబెట్టాను. ఆల్రెడీ కొంచెము ఉడకబెట్టాలి. ఆల్రెడీ సైడ్కి పెట్టాను బియ్యము. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గిన్నె ముట్టించి చికెన్ అనవసరంగా తీసుకుంది వాళ్ళకి. చూడండి ఈ గిన్నె పెట్టుకుని ఏం చేయాలంటే చికెన్ ని ఉడకబెట్టాలి కొంచెం అంతా. మరి అంత కాదు, అది ఎందుకు నీలాగా పనికి రావట్లేదు? పెడతాను కానీ సాయికి మొత్తము ఏం పని చేస్తుంది అది? అది నాకు తెలియదమ్మా. నువ్వు అన్నావు కదా సాయి గురించి ఊరికే మాట్లాడతావు. పాపం కష్టం చేసుకుని బ్రతుకుతుంది ఊర్లో. అది కష్టమేమో కానీ నువ్వు దాని గురించి గలీజ్ గా చెప్తున్నావు అంటలే. ఊరు మొత్తం వైజాగ్ సత్య గురించి నువ్వు చెప్పిన గలీజ్ మాటలు కూడా నాకు చాలా. నువ్వు వైజాగ్ సత్యం ఏమన్నా నా బెస్ట్ ఫ్రెండ్ వాడు. నువ్వు అంటే సత్యం ఎక్కడ పోతే అక్కడ పరువు తీస్తున్నావు. యు నాన్ సెట్ టాకింగ్. తెలుసమ్మా సత్య పరువు ఎవరు తీస్తున్నారు? సత్య నా బెస్ట్ ఫ్రెండ్. నా షట్ అప్ మైండెడ్ పిచ్చి పిచ్చి మాట చెంప వలుగు తిని కొడతావా? నువ్వు గెస్ట్ గెస్ట్ లా ఉండు. నువ్వు నా ఫ్రెండ్ ఎందుకంట? ఏంది ఏంది నువ్వు వచ్చావు నల్ల ఉండ లోన వచ్చి కుక్కుతా తలకాయ నోట్లో పెడితే మొత్తం పోవాల్సిందే. నీకు పోతుంది అట్లా? ఇప్పటికే చాలా పోయినాయి. నీకా? ఆ నీకే. పోతే పోండి. పావు రెడ్డి కావాలి. ఇప్పుడు ఏం చేయాలంటే చికెన్ మనము చూడండి అంత కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇది ఏం చేయాలంటే గిన్నెలు మొత్తము ఉడకబెట్టుకోవాలి ఇట్లా కొంచెం అంతా. యా ఇట్లా పెట్టేటప్పుడు మూతా ఇది చికెన్ చూడండి. అబ్బా లెగ్ పీస్ లేం పెద్ద పెద్ద వచ్చావే తల్లి. నాకు నాకు ఇష్టమైంది లెగ్ పీస్. నీ సైజ్ చాలా ఇష్టం. చూడండి ఈ సైజ్ అంటే నాకు చాలా ఇష్టము. మా ఇంట్లో ఎప్పుడు చికెన్ ఉండినా ఇదిగో ఈ సైజే తింటాను. నాకు లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం అండి. చూడమాట కదా రియల్ గా నా మనస్ఫూర్తి చెప్తున్నా. మీ ఆయనది కూడా అదే సైజ్ ఉంటుందా లెగ్ పీస్? అంతకు మించి లెగ్ పీస్ సైజ్ అన్నమ్మా. లెగ్ పీస్ సైజ్ అమ్మా. మీ పనామే కూడా నాకే సపోర్ట్ ఉంది. నువ్వు ఎందుకు వచ్చావు? ఏం మాట్లాడుతున్నావు ప్రశాంత్? యు అండర్స్టాండ్ యువర్ ఎక్స్పెక్ట్ యువర్ టేక్ ఇస్ ఐ ఇంగ్లీష్ యువర్ ఫీలింగ్ దట్ చూసే వాళ్ళు ఏమంటారు. కానీ నీ చెవిని మంచిగా ఉంటదా? 6000 ఇస్తున్నారు. నేను 12000 ఇస్తున్నా దగ్గర పనికి. బాగుంది. అమ్మగారికి మోసం చేయండి. కాదే నువ్వు అలా మాట్లాడద్దు ప్రశాంత్. ఇప్పుడు కోటిల 100 రూపాయలు తెచ్చుకున్న డ్రెస్ ఉండవు. నువ్వు నాకు నిధులు చెప్పడం ఏంది? యు నాన్సెన్స్ టాకింగ్. ఏం చేయాలంటే ఉల్టిపడి చికెన్ మంట పెట్టుకుని ఏంటంటే మూతేదే దీన్ని మూతేది. నువ్వు ఏదండి ఈ మధ్యలో ఈ మధ్యలో నీకు మీ ఆయన కన్నా మంది సోకులు ఎక్కువైనా. ఇదిగో ఇది మూత ఇది మూత పెట్టుకోవాలండి గట్టిగా. ఇది చికెన్ బాగా ఉప్పాలి. వంట చేయడం ఏమో కానీ అవతలని చంపేస్తున్నావు నువ్వు. ఏంది నీది? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను నీ పైన ఓవర్ యాక్షన్ చేస్తే. గెస్ట్లని గెస్ట్ల మర్యాద ఇవ్వు. ఏంటి అన్నవో? ఓ మై గాడ్, ఏంటి నువ్వు అన్నంత మాత్రంలా నేను భయపడడానికి? అందల్లాంటి అందల్లాంటి వాళ్ళని అనుకుంటున్నావా? ఇక్కడ ఎవరు అనుకుంటున్నావు? 2 రాష్ట్రాల్లో ఊపిన ఉప్పల్ బాలుని ఆఫ్ర నువ్వేంటి నాకు నీతులు చెప్పేది తెలుసా? 2 రాష్ట్రాల్లో ఊపేసిన నేను ఉప్పల్ బాలండి. గోవకి వచ్చానండి ఇక్కడ అరంగల్ బీచ్ అని చెప్పి 2 రాష్ట్రాల్లో ఊపిన దాన్ని నువ్వు నాకేంది నీతులు చెప్పేది? జుట్టు పట్టి కొట్టాలంటే పోతా గెస్ట్ గెస్ట్ లా ఉండు. ఏదో పోహో నేను పక్కన కూర్చున్నట్టు రెచ్చిపోతున్నావేంటి? అది ఇది ఏదో ఇంట్లో స్థానం ఇచ్చాను ఏదో రెడీ అయ్యావు నా పేరులో వాళ్ళు ఇచ్చా నా పోరని ఇచ్చా నీ ఫోన్ ఆకలి నా చాదర్ గడ్డ పెట్టుకున్నావు అయినా వదిలేసా ఏదో ఫోన్ అని చెప్తే పని దాన్ని తీసుకెళ్తావు నీ ఇంటికి పనికి జుట్టు పడితే అంతాను పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అంటే. ఏయ్ దానికి వెళ్తావా? వెళ్ళను అమ్మగారు. వెళ్తావా? వెళ్ళను. ఏమని చెప్తున్నా చెవులా? డబ్బులు ఎక్కువిస్తా ఉంటుంది అమ్మగారు. నా గురించి తెలుసు కదా ఇది. ఏం చేసిన పెద్ద చేయి? ఏం చేసిన కట్టెలు కొట్టి 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 పెట్టి పెట్టి పొడి వండు ఆకలి అవుతుంది. ఒక్క నిమిషంలో తుస్సు చేసేసింది. ఓ అమ్మ 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 ఇప్పుడు నా మోడే నా పిల్లలు పట్టుకుని కింద లేదు. నువ్వేంటే నన్ను తొప్పావు? నువ్వెందుకు వచ్చావు? కలుపు చూస్తామేంది అమ్మగారు మీరు కొట్టే దెబ్బలు చూడండి నా అందం ఖరాబ్ అవుతుంది కాబట్టి అప్పుడప్పుడు నేను ఇట్లా స్ప్రే చేసుకుంటా. వావ్ ఎంత అందంగా ఉన్నారు అసలు. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మొత్తం రెడ్ రెడ్ కావాలండి నూనె కాబట్టి అయితే ఉంటుంది మనం. ఇప్పుడు చికెన్ ఏం చేసినా అంటే చూడండి
ఇట్లా బుగ్గలు బుగ్గలు చూడండి, బుగ్గలు బుగ్గలు చూడండి, బుగ్గలు బుగ్గలు పలగొట్టరే. చికెన్ మొత్తం మీకు చూడండి, ఇట్లా బుగ్గలు బుగ్గలు వస్తుంది, ఉడకల కొంచెం చికెన్ అన్నట్లు. వావ్, నిన్ను కూడా నూనెలు కూడా అట్లా బుగ్గలాగా వస్తావు కదా. అవును, ఇగో ఇట్లా బుగ్గలు బుగ్గలు వస్తుంది చూడండి. చికెన్ ఏం చేయాలంటే మనం బియ్యం తిన్నేది, బియ్యం ఉడకబెట్టుకోవాలి. అల్మేల్ పప్పు పేస్ట్ వేయలేదు బిర్యానీలా, ఎక్కడ పెట్టాము? సారీ అండి, అల్మేల్ పప్పు పేస్ట్ లాస్ట్ లో ఇస్తాను, ఎందుకంటే అప్పుడు వేస్తే స్మెల్ పోతా అని చెప్పి. కవరింగ్ ఎందుకు చూడండి, వీళ్ళు వచ్చినప్పటి నుంచి నా వంటలు కూడా మర్చిపోతున్నాండి. సారీ అండి, ఏమనుకోదు. ఇదిగో అల్మేల్ పై నేను కొన్నది వాడనండి, ఓన్లీ జస్ట్ నూరు పెట్టుకుంటాను. మీ ఆయన పిలుస్తుంది, ఏంటి ఒకసారి అడిగేసి వస్తాగో. ఎవరు? మీ ఆయన. మా ఆయన దుబాయ్ లో ఉన్నాడు. అలా ఉన్నది మా అన్నయ్య రూమ్ లో పెళ్ళకు కూర్చో. మా అన్నయ్య ఉన్నాడు రూమ్ లో. నువ్వు మరి పత్తాకి ఇంట్లోకి వెళ్ళకు. నాకు అన్న అని చెప్పలేడతాను. ఎవరు? నీకు కీప్ అంట కదా. మా అన్నయ్య అయితే పిచ్చి పిచ్చి వాళ్ళంటే మాట్లాడదు. ప్రశాంతి, నువ్వు గెస్ట్ లా వచ్చినావు, కొంచెం మారు ఇప్పటికైనా. దోమా, సారీ దోమనే. సరేలే, నా ఫ్రెండ్వే కదా, ఎంత కొట్టి నీకు కొట్టిన తిట్టుకున్నా మనమే పొట్ట బాగా పెంచుతున్నావు. బీట్ బాగా తాగుతున్నట్టున్నావు. ఈ మధ్యలో నీకు బాగా పెరిగినంట జామకాయలు. ఏంటివే జామకాయలు తిన్నావంట కదా. జామకాయల నేను రోజు తింటా, నీకు కావాలి అరటి పండ్లు? ఓ మీ గాడ్, అరటి పండు ఇవే నేను మర్చిపోయాను. అంటే నేను రోజు మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి చూడండి, నేను నైట్ ఒకటి మధ్యాహ్నం ఒకటి పగులు ఒకటి రోజు అరటి పండు తింటాను, ఎందుకంటే నా గ్లామర్ కోసం. అదే నేను పాలు నాకు తెలుసు, కానీ నైట్ ఒకటి మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి అంటే నేను నమ్ముతాను, కానీ నైట్ ఒకటి అంటే అస్సలు నమ్మ నేను. అంటే గ్లామర్ కోసం చాలా డజన్లు డజన్లు. నువ్వు వచ్చి డబల్ మీనింగ్ డబల్ మీనింగ్ మాట్లాడకు. ఏదో పోనని ఏంటి అలా మా ముందు పని నా జుట్టు పడతావా? అయితే నీ పని మనిషి ఉంటే నువ్వు చంపుతా మరి. ఓకే అమ్మో అమ్మో, నా కమ్మబాయ్ కమ్మల మీద కమ్మల మీద కొట్టి వచ్చినావా నీకు? కమ్మల్ ఎక్కడ పెట్టారు అమ్మగారు? ఏముంటాయి లోపల టేబుల్ పైన ఉంటాయి అన్ని మర్చిపోతున్నావు. ఏ నీ వంటలేమో కానీ మళ్ళీ కొట్టి కొట్టి చంపుతున్నావు కదరా, నీ చేతులు ఇరిగిపోను. సారీ వే, చూడండి చికెన్ బాగా ఇది అవుతుంది కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే. ఏ మనలో మన మాట, యా ఉల్లిగడ్డ చూడండి రెడ్డిగా మనలో మన మాట. నీకు వండి బాలో చూడండి, తక్కువైంది అలమేల్ పై కొంచెం వేసుకుంటున్నా, ఎందుకంటే అది 5 కిలోలు అంతా, ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు ఈ రోజు. మా హోటల్ సండే కదా, సండే సండే మా హోటల్ చాలా మంది వస్తారండి. ఉత్తప్పుడు తక్కువ గిరాకు అవుతుంది, సండే ఫుల్ గిరాకు అవుతుంది. ఏం రేంజ్ చేస్తామంటే రైస్ ఉడకబెట్టుకోవాలి. చూడమ్మా నేర్చుకో, నువ్వు నేర్చుకుని వచ్చినావో మంది రోడ్ పోటు ఎవరెవడ పోతుందని చూస్తున్నావా? కస్టమర్స్ ని చూస్తున్నాను, కస్టమర్స్ ని. హోటల్కు మంచి మంచి వాళ్ళు వస్తారు, జర నువ్వు పద్ధతికి ఉండు, మరి ఇట్లా ఉన్నావు ఈ డ్రెస్ లో మరి ఐటమ్ దానిలా ఉన్నావు. నేను అందుకే పద్ధతిగా తయారైనా, నువ్వే కొంచెం మూర్చుకుంటే పద్ధతిగా. ఏమి చున్ని కోట్ల 100 రూపాయలు కొన్ని చున్ని పెట్టుకో. నువ్వు ఇంకోసారి 100 రూపాయలు అంటే నిన్ను 100 రూపాయలు చీపురు అంత కొనుకోడతాను. చూడండి ఇప్పుడు ఏంటంటే చికెన్ ఇట్లా ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఏ రెడ్డిగా అవుతుంది అని చెప్పాను కదా. చూడండి ఇది ఏం చేయాలంటే ఇప్పుడు మనము బట్టేది అమ్మగారు ఎదుగు అయ్యి పది దానికి అమ్మగారు అని చెప్పి నన్ను 5 చేసి పారేస్తుంది. పట్టుకోవే ముండా. ఏయ్ ముండా అంటావేంటి? నన్ను ముండా మోసినావు కదా ఆల్రెడీ. చూడండి దీన్ని ఏయ్ నెత్తి మీద మోస్తా ప్రశాంతి చెప్తున్నా మరి. చూడండి ఈ మిరపకాయలు మిరపకాయలు అంటారా, ఈ ఉల్లిగడ్డ ఏడింది ఏం చేయాలంటే ఇదిగో ఈ చికెన్ ఇట్లా వేసుకోవాలండి. వేసుకుని ఏం చేయాలంటే ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ బియ్యాన్ని ఏం చేసిన కష్టం చెప్తున్నా. ఉల్లిగడ్డ వేస్ట్ చేయకు. యా ఇది చూడండి ఇట్లా బాగా చికెన్ ఉడుకుతుంది కాబట్టి ఏం చేయాలంటే ఇదిగో ఇట్లా రెడ్గా పైన చికెన్ మీద ఇట్లా ఉల్లిపాయ వేసి మూత పెట్టాలి, ఎందుకంటే మొత్తం కలిపొద్దు. ఉల్లిపాయలు వేసి ఇదిగో ఇట్లా మూత పెట్టాలి చికెన్ కొంచెం మినికి. బియ్యాన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఇది ఏం చేస్తానంటే ఆల్రెడీ వాటర్ పోయి కొన్ని వాటర్ ఉండాలి, నానలే మొత్తం బియ్యము. బియ్యాన్ని బాగా నానబెట్టుకోవాలి ముందు ఒక గంట సేపు అండి. నేను బియ్యాన్ని ఉడకబెట్టానండి, వాటర్ వేసి ఉడకబెట్టా, ఓన్లీ నానబెడతాను. పోయి పోయ్యవే పోయే అమ్మగారు, దీనికి హోల్ చిన్నగా ఉంది రన్న, పెద్దగా లేదు. పెద్ద పెద్ద వాడాలి, మనకు హోల్ చిన్న సరిపోవు. పట్టుకో చూడండి బియ్యాన్ని ఏం చేయాలంటే 3 గంటల సేపు వాటర్ పారిపోతున్నాయి. ఇవన్నీ తీసి మైక్ మైక్ పర్లేదు. ఇవన్నీ తీసి ఇక్కడ నుంచి ఏం చేస్తాను ఇదిగో బియ్యాన్ని ఇలా నానబెట్టుకోవాలి 2-3 గంటలు. ఈ బియ్యం ఏంటంటే పొడి బియ్యం అండి, ఏమంటారు ఇవి బాస్మతి బాస్మతి రైస్. చూడండి ఇట్లా నానబెట్టుకోవాలి 2-3 గంటలు. ఉడకబెట్టొద్దు, నానబెట్టాలి. మీరు మర్చిపోయి ఉడకబెట్టారు, వాటర్ పోసి ఉడకబెట్టాను నేను, నానబెడతాను.
ఒక 2 గంటలు చికెన్ పులావా చికెన్ పులావ్ చికెన్ బిర్యానీ అనొచ్చు పులావ్ అనొచ్చు రెండు ముక్కలు ఉంటాయి కాబట్టి బిర్యానీ మన సదరు జర మేకప్ ఖరాబ్ అయింది ఓ మేడం మీకు ఇంటి పని వంట పని మీ బ్యూటీ పని ఇంత చేస్తున్నాను కదా మేడం నాకు కూడా ఏదైనా చూడొచ్చు కదా మీరు వాళ్ళు ఆయన చూస్తుంది నెక్స్ట్ టైం చీ వద్దు నాకు నాకు ఒక మంచి ఫ్రెండ్ని చూడండి నడుము సదరు వావ్ మీ నడుము ఎంత బాగుందో మేడం అసలు ఎంత బాగుందో మీ నడుము నాకు ఎంత నచ్చుతుంది మీ నడుము మై గాడ్ బాగుందా ప్రశాంతి బాగున్నాను వెనక చూడు ఆమె ఆమె చూసుకుంటుంది ఆమె అద్దం అద్దం కోసం చూడు ఎట్లా చూసుకుంటుందో అది చాయ్ చాయ్ పట్టుకుని చాయ్ పట్టుకుని ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు కొడుతున్నావు జస్ట్ పట్టుకుని కొడతావా నువ్వు స్టూపిడ్ చాయ్ది చూడండి ఫేస్ మనం వండిస్తున్నప్పుడు అద్దం ఉండదు కాబట్టి ఈ చాయ్ గిన్నెలు చూస్తే ఫేస్ కూడా కనిపిస్తుంది నాకు నీకు ఉందా అసలు ఫస్ట్ చూసుకోవడానికి అమ్మా జుట్టు అంతా ఖరాబ్ చేసింది ఇక్కడ చేస్తా నైస్ చాలా బాగుంది వావ్ అమ్మో నీ యొక్క చంద్రరహస్యం ఏంటి బాలు నేను చూడండి మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా చాలామంది ఇప్పుడు ఏరు ఊసిపోతుందని చాలామంది ఇంట్లో అంటున్నారు కాబట్టి ఒక చిట్కా చెప్తాను నేనైతే ఏరుకి ఏం పెట్టానండి నైట్ పూట మనము అన్నం తిన్న తర్వాత జుట్టుకు 8 గంటలకు కొబ్బరి నూనె ఉంటుంది కదండి కొబ్బరి ఆయిల్ అది తీసుకుని జుట్టుకు బాగా పట్టించి మార్నింగ్ లేవగానే ప్రెస్ చేసుకుని స్నానం చేసేటప్పుడు ఏంటంటే డవ్ షాంపూ ఒకటే షాంపూ వాడాలండి ఇప్పుడు చాలా వస్తాయి కాబట్టి నేను ఏం వాడలేదు నేను చిన్నప్పటి నుంచి డవ్ తప్ప వేరే వాడలేదు ఆ డవ్ షాంపే పెడతాను జుట్టుకి సిల్క్ ఎయిర్ అన్నట్లు డవ్ వాడండి స్నానం చేయండి జుట్టు మొత్తం కళ్ళు కళ్ళుగా ఉండిపోద్ది చాలా బాగుంటుంది ఇప్పుడు చికెన్ ఉడుకుంది పెట్టినాక ఇట్లా అంతూసిపోయింది అనుకోని చీరిపి కొడతా నేను పళ్ళు పళ్ళు తెలుసండి చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు స్థలాలు ఇవ్వద్దు అని చెప్తాను నేను వచ్చాను నువ్వు ఎందుకు నా దగ్గరికి ఎందుకు నేను చెప్పింది వినాలే నువ్వు నన్ను గొడవ పెట్టుకోవడానికి పిలుస్తావా గెస్ట్ లా పిలుస్తావా మనం చూడండి ఇట్లా ఉడుకుతుంటది బాగా ఉడకాలన్నట్లు కిందికి మీనికి దిప్పాలే ఉడుకుతుంటది కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని ఇలాగే చేస్తుండాలి ఇలాగే అంటుండాలి దాన్ని మసాజ్ చేయాలన్నమాట బాగా ఉడుకుతుంటది కాబట్టి మొత్తం ఇట్లా చూడండి కనిపిస్తుంది కదా ఒక్క 5 నిమిషాలు అయిపోతుంది అండి బాగా ఇది ఉడకాలి నువ్వు కొంచెం మిగిలింది కాబట్టి ఉల్లిగడ్డ ఇట్లా వేసుకోవాలి చికెన్ లా అన్నం అన్నం మీ ప్రేయర్ ఆగుదా టైం పడుతుంది ఆకలి అవుతుంది అయితే రాదు టైం మధ్యాహ్నం అయిపోయింది ఈ టైం బొక్కగా అది మంది కొంపలు కలిపి 2 బీల్రు రైస్ తిని పోతుంది అది రోజు మరి పండు ఉప్పల్ బాలు చేపల కర్రీ నువ్వు బాగా వండుతావంటారు రోజు నా దాంట్లో వండుతావా నేను ఫ్రై చేస్తా చేపల పులుసు పెట్టవే ఏయ్ నాన్సెన్స్ ఏంటి యు నాన్సెన్స్ టాకింగ్ రైస్ఫుల్ మైండెడ్ బ్లడ్ ఇస్ ఎ కట్ట ఆగి పెట్ట ముట్ట మన ఆయుష్ ఉంది కానీ అది ఒక డైలాగ్ కొడుతుంది యు నాన్స్ అండ్ టాకింగ్ అగ్గి పెట్ట కట్ట కట్టబెట్టి పుల్ల ఇది అంటది బిగ్లెస్ సిగరెట్ డబ్బా అంటది ఈ డైలాగ్ చాలా బాగుంటది ఏం చేస్తున్నావు ఎక్కడ పెట్టుకుంటున్నావు ఆడుకుంటున్నానే ఇన్ని వచ్చింది ఆడు నీకు అడబెట్టి అవి చూడమన్నాను ఇది ఎందుకు దీని వల్ల పని చేయకుండా ఏం కావాల్సింది అమ్మగారు అమ్మగారు ఏ ఈ జాగంతా మీదే నావే లేదు ఎవరిది మరి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ది వాడుకోమని కాబట్టి వాడుకుంటారా చూడండి ఇప్పుడు చికెన్ ని ఇలా అయిందాడే ఏం చేస్తాంటే నేను బియ్యాన్ని నానబెట్టుకున్నా కాబట్టి ఉడకబెట్టలేదు ఇట్లా బియ్యం ఈ చికెన్ డైరెక్ట్ ఇట్లా వేసుకోవాలి చేయగడుకున్నావా కడిగిన మా అమ్మగారు ప్రతిసారి కడుపుకుంటాం మేము ఏది చేసినా కడుకుని స్నానం చేసే పనులు చేస్తాం పూజలైనా ఏవైనా చూడండి పూజకు పనికిరావలేను పూజ గురించి మాట్లాడకి ఇక్కడ అది ఊరు మొత్తం తెలుసు మొన్ననే తెలిసింది పూజ పనికి రాకనే పెళ్లి చేసుకున్నా అట్లా అయితే నన్ను అంటే అట్లా కాలిపోతుంది చూడండి బియ్యాన్ని ఇట్లా చికెన్ వేసుకుని ఏం చేయాలంటే చికెన్ బాగా కలపాలన్నట్లు నీళ్లు సగం సగం వంపుతున్నావు యు నాన్ సెన్ టాకింగ్ వావ్ ఇలా చూడండి బియ్యాన్ని మొత్తం ఇట్లా వేసేసుకోవాలన్నట్లు ఈ మొత్తం బియ్యం ఏంటంటే 5 గ్లాసులు అన్నట్లు మొత్తం బాస్మతి
నేను నానబెట్టి వేసి ఏం చేయాలంటే చాలా మంది ఏం చేస్తారంటే అన్నాన్ని ఉడకపెడతారు. నేను అలా ఉడకపెట్టానండి. సదరు వెనకనా సదరడానికి ఏముందని ఇక్కడ మా అమ్మగారు అందం నీ వంటలకి చూడండి చూడండి వాడి నడుము సూపర్ నడుము. ఆ లిప్స్ చూడు ఎంత అందంగా ఉంటాయో చాలా కొరికి కొరికి. చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి ఇప్పుడు ఈ బియ్యాన్ని ఏం చేయాలంటే బాగా చికెన్ కలుపుకోవాలండి. ఏ రేపు నువ్వు ఎవరన్నా నిజంగా గెస్ట్ రూమ్ పిలిచినా రాదు నీ దగ్గరికి కొట్టి కొట్టి. ఇదిగో చూడండి బాగా దీన్ని ఏం చేయాలంటే బియ్యాన్ని చికెన్లో కలుపుతున్నా. మీరు ఏంటంటే ఉడకబెడతారు కాబట్టి నేను అట్లా ఉడకబెట్టనండి. నాది కొత్త డిఫరెన్స్ అన్నట్లు చికెన్ పులావ్ కానీ చికెన్ బిర్యానీ కానీ ఇలా చేస్తాను నేను. ఇక బియ్యం బాగా చికెన్లో కలిపి ఏం చేయాలంటే ఇలా కలిపి పెట్టుకుని ఏం చేయాలంటే చూడండి ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి. అంటే 5 నిమిషాలు ఇట్లా మూత ఉంటుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇట్లా మూత పెట్టుకుని మూత తీసినట్లు తీసి ఏం చేయాలంటే అప్పుడు 5 సెకండ్లు కూడా కావాలి. 5 నిమిషాలు అయిపోయిందా? 1 2 3 4 తర్వాత 5 7 6 అమ్మగారు 6 6 ఎనిమిదా 7 రా మతి మలుపు ఏడు 7 సగమా 7 ఫస్టా చాలా అమ్మగారు 7 పోసుకోవాలి. కొన్ని నీళ్ళు తగ్గైనా కూడా కొన్ని ఎక్కువ పోసుకోవచ్చు. ఏం కాదు అంటే పావత్తి అంత వేసుకోలేదు. నువ్వు నాకు నీతులు చెప్పకు వండేది నేనా నువ్వా? అమ్మగారు నా ముఖం మీద అప్పుడు ఏం చేయాలంటే పడలే తూడ్చుకో నష్టం ఏం లేదు. తూడ్చుకొని తూడుచు పడతా తూడ్చుకో అమ్మగారు కళ్ళు మండుతా. అయ్యో మసిపట్ట నా సారీ నేను చున్ని అనుకున్నాను మంగా. చూడండి దీని ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా నీళ్ళు పోసుకుని కలిపినాక దీన్ని ఏం చేయాలంటే చూడండి మర్చిపోయారు మీరు కూడా ఈ ప్రాసెస్ మొత్తం ఓపెన్ చేసి చూడండి లాస్ట్ వరకు ఏం చేయాలంటే ఇదిగో ఇలా పెట్టి దీని మీద మూత పెట్టి ఏం చేయాలంటే ఇంకో గిన్నె మీద పెట్టాలి. పెట్టి ఏం చేయాలంటే వేస్ట్ నీళ్ళు ఇవ్వు. వేస్ట్ నీళ్ళు ఎందుకు దానిపైన కూస్తే సరిపోతుంది కదా 5 మినిట్స్. వేస్ట్ నీళ్ళు ఈ గిన్నె నిండా పోసి పెట్టుకోవాలి ఎందుకంటే బాగా మాడి రాదన్నట్టు. కాదు ఇప్పుడు దానిపైన బరువు ఉండాలా? బరువు కూర్చుంటే సరిపోతుంది కదా. పొయ్యి ఉన్నది ఇంత సైజు, నేను ఉన్నది ఇంత సైజు, దాని రేడ పడుతుంది ఈ సైజు లా. చెయ్యి పెట్టు నువ్వు కూర్చుందిరా. నేను సరిపోయింది సరిపోద్ది నీతులు చెప్పి ఏంటి నువ్వు పెడతావు మరి ఫుల్ చుప్పి సిగరెట్ తెంపిస్తా. నువ్వు ఎందుకు వచ్చావు అసలు నా హోటల్ కి? నీ హోటల్ కా? నువ్వు ఇక్కడ బిర్యానీ బాగా నా హోటల్ కి మొగల జున్నీకి వస్తుంది. నీకు మర్చిపోయి అందుకని ఫ్రాక్లు వేసుకుని వచ్చి. హలో ఉప్పల్ బాలా, అది మొగల కోసం హోటల్ పెట్టిందండి. చెప్తున్నా నీ హోటల్ కస్టమర్స్ పంపిస్తున్నా. వద్దులే బిల్ లేకుండా పోతే వాడిని చేసావంట కదనే. ఏం చేయలేదు నెక్స్ట్ వీక్ వచ్చి ఇవ్వని చెప్పా. స్థలాలు ఇవ్వద్దు. చూడండి ఒక 20 నిమిషాలు స్మెల్ బాగుంది. నేను వండితే ఏదైనా స్మెల్ బాగానే ఉంటుంది. తిందాం జల్దీ. చూడండి ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇప్పుడు మనము ఇది ఇలా పట్టుకుని ఇదిగో వావ్ నీళ్ళు ఇంకా లేవు. నీళ్ళు ఉండయమ్మా మొత్తం ఇట్లా. మేము తినేటప్పుడు కూడా వీడియో చేస్తామండి. ఒకటి చూడండి ఇస్తా. ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇట్లా ఇట్లా అయిందాడే పట్టుకో చూస్తావు గుర్రంలో నా తిండి తిని తిని దున్నపళ్ళు పందిలా బలుస్తున్నావు. అది దొడ్డుగా అవుతుంది ఏంటి మీ ఇంట్లో? నేను వండింది అంత రోజు తీసుకుపోతే పార్సల్ ఇంటికి కూడా పోతుంది. నీవు తింటలేవు. ఇద్దరు అసలు అది పని మనిషి లాగా లేదు, అదే ఇంటికి ఉండరలాగా ఉంది. అదే కదా చూడండి నేను ఇంట్లో ఉన్న నెయ్యి వాడతాను. కొంచెం ఇట్లా పైన పైన సల్లుకోలు నెయ్యి. నెయ్యి ఎంత కొంచెం వేసుకోవాలి ఇట్లా ఇలా గడ్డలు గడ్డలు పడుతుంది. తెల్ల ఉంది చూడండి ఆ నెయ్యి అంటే ప్యూర్ నెయ్యి కాబట్టి ప్యూర్ నెయ్యి కాబట్టి తెల్లగా ఫీర్ నెయ్యి ఫీర్ నెయ్యి ప్యూర్ కాదమ్మా ప్యూర్ ఫీర్ ఫీర్ ఏదో ఒకటి లేవే. ఇంకా మూత పెట్టు అన్ని నేనే పెట్టాలనా? అమ్మా కొట్టి కొట్టి భుజం వస్తుంది మేడం పాపం. ఇలా ఇలా ఎవరితో చెప్పుకోవాలి నా బాధ? నాతో చెప్పుకున్నా సారీ మంగా. ఎంత కొట్టినా నా ప్రాణమే నువ్వు ఎప్పటికైనా. కానీ ఎవ్వరు ఉండరు నిజంగా చెప్తాను చూడండి. నాకు ఇలాంటి రోజు దొరకడం మా స్ట్రెండ్ చాలా అదృష్టం అండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఈరోజు ఎందుకంటే కొట్టినా పడుతుంది తిట్టినా పడుతుంది కానీ చాలా మంచిది.
నిజంగా నాకు అదే అనిపించింది. మరి నువ్వు సగ్గి బాగుందని నన్నెందుకు కొట్టి చూపిస్తున్నావు? ఓనని కొట్టొద్దు. చూపించా, బాగా పెంచినావు బాలు కండా. నువ్వు పెట్టినావు బాగా. నేను ఏం చేయాలంటే ఇప్పుడు రైస్ అనేది ఇలా అయిపోయింది. నేను ఏం చేయాలంటే ఇలా ఇంకా పెట్టి మళ్ళా వాళ్ళ ఒక అర్ధ గంట పెడతావా? గిన్నె పెట్టి అర్ధ గంట లేదు, ఇలా పెట్టాలండి. పెట్టి చూడండి, 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 పని చేసుకోలే. చూడండి ఇప్పుడు అయిపోయింది. దీన్ని ఓపెన్ చేసి డోర్ అండి, మూత ఓపెన్ చేసి చేతిలో పెట్టుకుని నాకు చూస్తా, టేస్ట్ చూస్తా ఇలా ఉందో. మైండ్ బ్లో అవుతారు. వా పట్టుకోవే, గుర్రంలో గూకుంటావు. ఏ పని చేయవచ్చు మంది కొంపలకు వస్తే పట్టి, ఏం పని చేస్తావు వస్తుంది మంది కొంపల మీ ఇంకేసిపోతుంది. గెస్ట్ లా పిలిచావు. చూడండి ప్లేట్ ఇవ్వు. ఏ బొర్రకు గిన్నె ముఖమోడా, నీకు ముఖానికి గిన్నెనా? మళ్ళీ కర్రీ ముఖానికి మళ్ళీ బిల్డప్ కేజీ మేకప్ వేస్తుంది. కర్రీ ఉంటుందండి చూడండి, ప్రశాంత్ రియల్ గా కర్రీగా ఉంటుంది కానీ ఇప్పుడు కేజీ మేకప్ వేసింది. బాలకుడి ఇక్కడ రెండు మచ్చలు ఉన్నాయండి, కవర్ చేస్తారు మేకప్ వేసి. ఇదిగో చూడండి లెగ్ పీస్ ఏది లోపల ఎక్కడ పోయింది? నీకు భయపడి దాచుకుందాది. ఇది నన్ను మింగి చంపుతుందా దేవుడా అని. ఎట్లయినా మింగేదే కదా. వావ్ చేసింది చూడండి. నా ఫేవరెట్ పొడుది లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం. ఇలా వేసుకోవాలే, ఇలా అయిపోతుంది వైట్ ప్లేట్లో. ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఈ మూత పెట్టుకుని కుక్కుందా నోట్ తిన్నాను చూడండి. చేపట్టు స్నాక్. మింగు మీరు కొడతారు కదా అమ్మగారు అందుకని. చూడండి నేను తిని చూస్తాను. ఇది రైస్ ఇలా పట్టుకుని చూడండి. అయిపోయి ఉన్నవా? ఓ మై గాడ్, మైండ్ బ్లోస్. నోట్లో పెట్టుకుంటే ఏమి రుచి అస్సలు. అబ్బా మామూలు టేస్ట్ కదండి, ట్రై చేయండి. పిచ్చి ఎక్కుతారు అమ్మో. నేను లప్పలప్ప తింటాను ఎందుకంటే మా మేడం తగ్గేదేలా తినడం విషయంలో. చూడకే దిష్టి తగులుద్ది. కానీ పిచ్చి ఎక్కుతుంది అంటే బిర్యానీ తిన్నోళ్ళకి పిచ్చి ఎక్కుతుందా అంటే టేస్ట్ పిచ్చి ఎక్కుతుందా? అబ్బా నువ్వు ఏదన్నా అనుకో, నిజంగానే పిచ్చి ఎక్కింది. బా అయ్యో చూడకుండా నేను లోపలికి తింటా. దాని మిండురా మా నువ్వు అయ్యా. నీ మీద పోసుకో ఫస్ట్. చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టు ఉంటే ఇది వీడియో మీ ఇంట్లో చేయండి. అప్పుడు అంటారు ఉప్పల్ పాలు తోపు అంటారు నన్ను. చాలా బాగుంది. ఇదిగో దీన్ని ఇలా పెట్టుకుని నోట్లా అంటే ఇప్పుడు పిచ్చోడు అంటురా నేను. బాగుంది బాయ్, నేను లోపడిపోతా ఎందుకంటే మా ఫ్రెండ్ ఉండు. ఎయిట్రా కొంగ పట్టి గుంజుతుంది. నేను తీసుకెళ్ళి కొంగ పట్టి లాగాడే కొడుకున్న పిల్లడు అయిపోయింది.